వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ అసలు ఉంటుందా ఉండట్లేదా అసలు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు అనేక వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ తరుణంలో అయితే ఈ పార్టీ వైసీపీ పార్టీ కాంగ్రెస్లో లేకపోతే బీజేపీలో విలీనం అనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఒక నేత బీజేపీ నేత మాత్రం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవి ఏంటి అనేది మనం వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజ సప్పసాని గారు నమస్కారం సార్ అసలు ఇప్పుడు చూస్తుంటే అసలు వైసీపీ పరిస్థితి ఏంటంటారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనం చూసాం గత హయాంలో ఐదు సంవత్సరాలు ఆయన ఎలా పాలించాడు ఏంటని చూసాం అసలు ఎప్పుడు లేని విధంగా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన పార్టీ ఈసారి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు కాంగ్రెస్లో విలీనమా లేకపోతే బీజేపీలో విలనమా అని చెప్పేసి ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ మరి నిజంగా మరి ఆ పార్టీ విలీనమవుతుందా లేకపోతే భూ స్థాపితమైపోతుందా అసలు ఏంటి వైసీపీ పరిస్థితి వ్యక్తుల ఆధారంగా ఏర్పడ్డ పార్టీలు ఆ వ్యక్తికి నాయకత్వపు సామర్థ్యం తను తను రుజువు చేసుకుంటే ప్రజల ఆదరణ పొందగలిగితే ఆ పార్టీకి మన కూడా ఉంటుంది ఇతను నాయకత్వపు లక్షణాలు లేవు పరిపాలనా సామర్థ్యం లేదు ఇతన్ని పాలకుడిగా ఎంపిక చేసుకొని తప్పు చేసుకున్నాము అని చెప్పని ప్రజలే భావించి ఆ పార్టీకి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు పరిమితం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఇవ్వల రెండోసారి ఇచ్చిన ముఖ్యమంత్రి హోదా ఇవ్వల కేవలం ఆయన్ని ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరిమితం చేశారు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ప్రజల నుంచి ఆ విధమైన ఫలితాలు ఆయనకు అందాయి అని అంటే అది ఖచ్చితంగా ఆయన నాయకత్వ వైఫల్యం పాలకుడుగా ఆయన ప్రజలని ఆకట్టుకోలేకపోయారనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే ఆ పార్టీ మనుగడ గురించి కొంత ప్రజల్లో చర్చ జరగటం వివిధ వేదికల మీద వాటి గురించి ప్రస్తావన రావటం కూడా సహజం ఎందుకంటే చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు ఇవాళ ప్రజల నోలల్లో నాన్న వైసీపీ పార్టీ రేపు రోజున తన మనుగడ కొనసాగించడానికి ఆస్కారం ఉందా లేదా అని చెప్పని ప్రజల్లో చర్చ జరుగుతుంది కారణం ఏంటి మిగిలిన చాలా రాజకీయ పక్షాలు ఉన్నాయి ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఓడొచ్చు ఓడిన మాత్రాన ఈ పార్టీ మనుగడ కొనసాగుతుందా లేదా అని చెప్పని ఏ పార్టీ గురించి ఇంత విస్తృతంగా చర్చ జరగదు కానీ వైసీపీ దగ్గరకు వచ్చేప్పటికి ఆ చర్చ జరగడానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత బలహీనతలు ఆయన మీద నమోదయ్యిన కేసులు దాదాపుగా వచ్చే నెల ఇరవై మూడో తారీఖుకి ఆయన పదకొండు సంవత్సరాలుగా సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఛార్జ్ షీట్లు ఉన్నాయి అంటే ఇరవై కేసుల విచారణ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిటింగ్ గత ఐదు సంవత్సరాల కాలంలో ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నాకు కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పని కోర్టుని అభ్యర్థిస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన విధులకు ఆటంకం కలిగించడం ఎందుకు లేని చెప్పని ఆయన ఆబ్జన్స్లో విచారం జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు అవి ముఖ్యమంత్రి హోదాలో లేరు కాబట్టి ఇప్పుడు కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిన పరిస్థితి కళ్ళ ఉంది ఏ నిమిషానో కోర్టు డేషన్ తీసుకుంటుందో తెలియదు పైగా ఇప్పటికే దశాబ్ద కాలం పైగా ఆయన బెయిల్ మీద ఉంటున్నాడు ఆ కేసుల విచారణ దశాబ్ద కాలంపై నుంచి అతిగతి లేకుండా ఉంటున్నాయి కాబట్టి విచారణ వేగవంతం కావాలి అని చెప్పని సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నారు గౌరవ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయండి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపండి అని చెప్పని ఒక నిర్ణయం ప్రకటించింది అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక కోర్టుల్లో కూడా డైలీ బేసిస్ మీద విచారణ జరగాలి అని చెప్పని సో ఇక్కడ ఎప్పుడైతే అధికారం కోల్పోయారో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చుట్టుముడతా ఉన్నాయి వీటికి తోడు వివేకానందరెడ్డి గారి కేసు స్టిల్ ఇప్పటికీ ఇంకంక్లూజివ్గానే ఉంది కాబట్టి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది ఇవి అన్నీ ఒక ఎత్తు ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు తానే ఒక రోడ్డు చూపించున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన రోజు చేసిన తప్పప్పుల కారణంగా వాటిని సాగ్గా చూపిస్తా రకరకాల కేసులు నమోదు చేశారు ఒక మార్గం చూపించున్నారు ఆయనే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజు జరిగిన ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు కావచ్చు జరిగిన అవినీతి కావచ్చు ఆయన హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం కారణం కావచ్చు ఇప్పుడు ఆయన మీద కేసులు నమోదు చేయాల్సి వస్తే పదుల సంఖ్యలో కేసులు నమోదు అవడానికి కావాల్సిన మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్సు ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం సేకరించి పెడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రేపు రోజున జగన్మోహన్ రెడ్డి గారికి నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ కోర్టుల చుట్టూనే తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు కేసుల చక్ర వ్యూహంలో ఆయన ఉకిరిబికిరైపోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా పార్టీని నాయకుడిగా ముందుండి తన శ్రేణులకు నాయకత్వం వహించగలిగే సామర్థ్యం ఆయన దగ్గర ఉంటుందని చెప్పని నేను అనుకోవట్ల ఈ కేసుల చక్రబంధంలో ఇరుక్కుపోతే గతంలోనే చూసాం పదహారు నెలల తర్వాత ఆయనకి బెయిల్ రాని పరిస్థితి ఇప్పుడు ఆ బెయిల్ వచ్చి కూడా పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఖచ్చితంగా కేసులో విచారణ వేగవంతం అవటం ఖాయం వేగవంతం అయిన తర్వాత గతంలోనే సిబిఐ సేకరించున్న సాక్ష్యాధారాల రీత్యా ఖచ్చితంగా రేపటి రోజున ఆయనకి కోర్టుల్లో కూడా ప్రతిబంధకమైన పరిస్థితులు అంటే ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొట్టానికి ఆస్కారం ఉంది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొట్టడానికి ఆస్కారం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రేపు ఆయన రెండు సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్ష పడే ఒక్క కేసులో శిక్ష ఖరారైనా చాలు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేయటానికి కూడా అనర్హుడిగా ప్రకటించబడతాడు ఇటువంటి పరిస్థితిలో ఒక రకమైన సంక్షోభ పరిస్థితి వైసీపీ పార్టీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి వాళ్ళ చెల్లెలు శర్మగారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్న నేపథ్యంలో గతంలో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా వైసీపీ పార్టీ కూడా ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందే అని చెప్పని ఆమె ఒక ప్రకటన చేయటం జరిగింది కొన్ని రకాల చర్చలు ఏమైనా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు గనక లేకుంటే రేపటి రోజున తనకి కేసుల విచారణలో కూడా వ్యతిరేక ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గత ఐదు సంవత్సరాలుగా ఉన్న సఖ్యత రీత్యా భారతీయ జనతా పార్టీతో ఈవెందో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో ఎలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతున్నా కూడా నరేంద్ర మోడీ గారితో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా యాక్సెస్ రీత్యా భారతీయ జనతా పార్టీలోనే విలీనం చేస్తారేమో అని చెప్పని చర్చగా నడుస్తుంది కాకుంటే ఆ అంశం గురించి ప్ర స్పందిస్తానే నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అవును సార్ వారొక మాట చెప్పడం జరిగింది మాకు జగన్మోహన్ తోటి ఎటువంటి అసోసియేషన్ ఉండదు ఆయన లాంటి అవినీతి అరాచక చరిత్ర ఉన్న నాయకుడు మా పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వాగతించం మాకు భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతూ ఉంది కేంద్రంలో రాష్ట్రంలో మేము కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఆయనకున్న నేర చరిత్ర ఆయన మీద నమోదైన కేసులు ఆయనకి ముఖ్యమంత్రికి అవకాశం దక్కిన రోజు ఆయన పాల్పడ్డ వ్యవస్థల విధ్వంసం ఆయన నైజం వీటన్నిటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మాతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ ఆస్కారమే లేదు కాబట్టి ఆయన మా పార్టీలో చేరతానని వచ్చినా మేము స్వాగతించడానికి సిద్ధంగా లేము ఆయన కోసం మా ద్వారాలు తెరిచి లేవు అని చెప్పని ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గతంలో చూసినట్టయితే మరి ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉంది సెంట్రల్ సపోర్ట్ తోనే బిజెపి సపోర్ట్ తోనే అని చెప్పేసి ఇప్పటి వరకు అనేక కథనాలు వచ్చాయి పార్టీతోని పొత్తు కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అనేక వార్తలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది మోదీ గారి ఆయన కేసులన్నిటికీ కూడా ఇంతవరకు విచారణ జరగలేదంటే దాని వెనకాల ఉంది మోదీ గారే అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి మొన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మేము సెంట్రల్లో బీజేపీకి బేషరత్తుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు మరి నిజంగా వాళ్ళిద్దరు అంటే ఆ పార్టీ అంటే మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సఖ్యత కుదిరి అంటే ఉన్నట్టేనా లేకపోతే ఇప్పుడు లేదనుకోవాలి మరి ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీకి వైసీపీ పార్టీతో అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళ అవసరాలు గుర్తెరిగి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా అడిగినా అడకపోయినా స్పందించి తీరాల్సిన దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఆ అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ అండదండలు ఈయనకు అవసరం అదే సందర్భం రాజ్యసభలో ఈయనకున్న సంఖ్యా బలం వైసీపీ పార్టీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల సంఖ్యా బలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడే బిల్లుల ఆమోదానికి కీలకమే అందులో ఏం డౌట్ లేదు అయినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆబ్లిగేషన్ పెట్టి మాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు మాకు ఇది అవసరము మీరు సహాయం చేయండి అని చెప్పిన వాళ్ళ నోటి నుంచి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారే ఒకటికి నాలుగు అడుగులు ముందుకేసేసి ఎందుకు తన అవసరాల రీత్యా తన మీద ముంచుకొస్తున్న కేసుల విచారణ నేపథ్యంలో తన మీకి ఎక్కడ ఈ కేసుల విచారణలో ప్రతికూల ఫలితాలు వస్తాయో అది తన రాజకీయ భవిష్యత్తుని శాశ్వతంగా కనుమరుగు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారే ఎదుర్లెదుర్లు వెళ్ళి వాళ్ళకి సాగిలు పడి వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఆయనకి ఆయన ద్వారా స్వ ఆయన స్వయంకృతాప్రదం అది ఆయన మీద నమోదైన కేసులు ఆ కేసుల విచారణ అది వేగవంతం కాకుండా ఉండాలి అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దల సహాయ సహకారాలు అండదండలు ఉంటే మాత్రమే సాధ్యం అనే ఉద్దేశంతో వాళ్ళకి మొదటి నుంచి సాగిల పడతా ఉన్న తీరు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడిగిందా అడగలేదనేది అనవసరం భారతీయ జనతా పార్టీ ఎవరితోటి అలయన్స్లో ఉందనేది కూడా ఆయనకు అనవసరం తనకి రాజకీయంగా ప్రత్యర్థైన తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్గా ఉన్నా కూడా మన స్పీకర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ప్రకటించారలేదా కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటే వైసీపీ పార్టీని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకిది సహాయం చెయ్యండి అని భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా అర్థించవసరలా ప్రాధాయపడాల్సిన నష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రాధాయపడి వెళ్ళి వాళ్ళకి సాగిలు పడిపోయి ఒక రకంగా సాష్టాంగపడా చెప్పవచ్చు మనం వాళ్ళ దగ్గర మోకరు తీ తీరు చూస్తున్నాం మనం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆయన స్వయంగా సృష్టించుకున్న కర్మ కాబట్టి పార్టీని అందులో విలీనం చేసుకోకపోవచ్చు కానీ వాళ్ళ అవసరాలు మాత్రం వాళ్ళకి అంటే పార్లమెంట్లో సంఖ్యా బలం పరంగా తన మద్దతు ఎప్పుడు అవసరము అని చెప్పని త వాళ్ళు భావిస్తున్నారు అన్న కనీసం అంత సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే చాలు ఈయనే ఎదుర్లెదుర్లు వెళ్ళిపోయి వాళ్ళకి ఆ సహాయ సహకారాలు అందివడానికి సదా మీ సేవలో సంసిద్ధం అని చెప్పని మనం చాలా సందర్భాల్లో సినిమాల్లో కూడా వింటూ ఉంటాం సదా సి మీ సేవలో అని చెప్పని అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీకి సదా మీ సేవలో అని చెప్పని వాళ్ళ శరణ చొచ్చున్నారనేది వాస్తవం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్